యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ అండ్ ఇంకోటి నిఖిల్ అనే వ్యక్తి జెన్యున ఫేక్ కరెక్ట్ చెప్పు ఎందుకంటే ఒక్కొక్క సిచ్యువేషన్ లో చాలా డీప్ గా ఒక బ్రదర్ బాండింగ్ తో వచ్చి మాట్లాడుతున్నారు ఒక్కొక్క సిచ్యువేషన్ లో కొంచెం ఫ్లిప్ అవుతున్నారు సమ్ అవదర్ పర్సన్ వైపు వెళ్తున్నాడు అని అవుతుంది మీకు ఎలా అనిపించింది నిఖిల్ యాక్చువల్ ఒక జెన్యున్ మంచి ప్లేయర్ కానీ నేను బాధపడ్డది ఎక్కడ అంటే సి వాడు స్టిల్ ఎవడు గెలుస్తారంటే నాకు వాడు బాగా కనెక్ట్ అయ్యింది కాదు గెలవాలని కోరుకుంటా నేను వాడికి వచ్చేటప్పుడు కూడా చెప్పినా నువ్వు ఎమోషనల్కి వెళ్ళి నువ్వు కొంచెం గేమ్ పోతుందని నేను ఫీల్ అయింది ఎక్కడ అంటే ఫస్ట్ టైం అరే మనం ఆర్టిస్టులం రా ముఖాలకు దెబ్బ తాగించుకోవద్దు అని నువ్వు అంత కన్సర్న్ చూపించినావు అండ్ నెక్స్ట్ అది ఫుడ్ టాస్క్ అప్పుడు అమ్మాయిలు అందరూ ఫుడ్ పాపం వాళ్ళకి వెళ్తే బెటర్ రా మాకు రాకున్నా ఓకే అని అంత కన్సర్న్ చూపించినప్పుడు ఆబ్వియస్లీ థర్డ్ టాస్క్ అప్పుడు ఆడోళ్ళు ఫైట్ చేసినా వాళ్ళని నూకేసేంత కోపం ఎందుకు ఉందిరా మరి ఆ నిఖిల్ ఎక్కడ పోయింది అన్నది నా బాధ అందుకనే మీరు అబ్జర్వ్ చేస్తే గేమ్ మధ్యలో వాళ్ళ దగ్గర వాళ్ళ భుజాల మీద చెయ్యేసి ఇది నువ్వు కాదురా నిన్న ఇట్లా ఎవరు రెచ్చగొడుతు నాకు తెలుస్తలేదు కానీ ఇది నువ్వు కాదు మామ ఆడోళ్ళ గురించి గేమ్ గురించి మనిషి గురించి ఫిజికల్ గురించి ఇంత ఆలోచించే నువ్వు ఇప్పుడు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అని అన్న అంటే వాడు మాహ మనం మనమే అవుతుందిరా ఏం టాస్కులు రా ఇవి నాకు అర్థం అయితే లేదురా నా దగ్గరకు వచ్చి ఏమని మా మా టాస్క్ కానీ నువ్వు నువ్వే నిన్ను చూస్తోళ్ళు నీలాగానే చూస్తారు ఇది నువ్వు కాదు అని చెప్పి కూడా చెప్పిన వాడికి సో నేను ఫస్ట్ నుంచి ఫేక్ ఉండి ఇప్పుడు మాట్లాడితే ఓకే మరి అవన్నీ ఎవరు చెప్పట్లేదు బయట ఎక్కడా అవన్నీ బయటకు రాట్లేదు ఓన్లీ ఇది తిట్టిండు 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 వారి బాధ ఇవ్వడానికి అవసరం లేదు ఎట్లా నెగిటివ్ చేయాలి అట్లా మాట్లాడుకో ఆ నిఖిల్ని తీసుకెళ్లి ఇలా చూసి మాట్లాడింది మాకు కొంచెం 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 అక్కడ వరకు గ్యాప్ ఉంది మనకైతే మొత్తం చూపింది ఇంకోటి ఏంటంటే చాలా సేఫ్ గేమ్ ఒక వ్యక్తి ఆడుతున్నారు సో ఇద్దరు వ్యక్తులను పెట్టుకొని మధ్యలో నిల్చుండ్రు అని అంటారు సోనియా గురించి అయితే సో ఏంటి సోనియా గురించి మీకు తెలిసినంత వరకు అంటే మీరు హౌస్ లో ఉన్న సోనియాని అండ్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆవిడ గురించి తెలిసిన సోనియా ఏంటి అంటే సి ఒక రకంగా సోనియా అనే అమ్మాయి ఒక మనిషిని ఇష్టపడితే ఐ మీన్ ఫ్రెండ్ గా మనిషిని ఇష్టపడితే వాళ్ళ కోసం చాలా కేర్ తీసుకుంటా అది నాకు ముందే తెలుసు అందుకనే ఆమె అమ్మాయి మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉంది అండ్ బయట ఆమె మంచి మంచి ప్రోగ్రామ్ చేస్తుంది ఐ మీన్ ఎన్జిఓస్ ఇవన్నీ నడుపుతా ఉంటాయి సో ఒక రెస్పెక్ట్ ఉంది ఒక మంచి హ్యూమన్ బీయింగ్ గా అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు ముందు నుంచి కూడా సో ఆమె దగ్గర ఉన్న ఒకటే థింగ్ ఏంటంటే స్ట్రాంగ్ వాయిస్ కమాండ్ మాట్లాడిందంటే అది ఏమన్నా కానీ దాని మీద స్టాండ్ అవుట్ అయి ఉంటుంది ఎంతసేపు అయినా దాని గురించి వాదిస్తుంది చాలా గుడ్ క్వాలిటీ అంటే ఐ మీన్ మైండ్ మాత్రం చాలా ఐ మీన్ దీన్ని ఏమంటారు ఆ మాట్లాడే విధానం ఎట్లుంటది అంటే చాలా స్ట్రాంగ్ ఉంటది కానీ సోనియా ఫిజికల్ గా ఇంకా ఆడాలన్నది నా పర్సనల్ ఫీలింగ్ సో ఆమె ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే పృథ్వీని నిఖిల్ ని ఆ బ్రదర్లీ బాండింగ్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ గాని వాళ్ళకు నా నా అవసరం వాళ్ళకు ఉన్నది అంటే వాళ్ళు కొంచెం వెళ్తే నేను చెప్పాలి నేను ఒక గైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండాలి అని ఏదైతే తను అనుకున్నదో ఆ గైడింగ్ ఫ్యాక్టర్ అనేది తనకి వాళ్ళిద్దరికి నెగిటివ్ అవుతుందేమో నాకు అనిపించింది సో దాని వల్ల జనాలు అంటే అది నాకు కళ్ళ ముందు చూసిన కాబట్టి ఆమె వాళ్ళకి చెప్పే ఇంటెన్షన్ ఐ మీన్ ఆమె చెప్పాలనుకున్న ఇంటెన్షన్ ఇది ఒక గైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఉండాలని కానీ బయట మేము చూసి నేను చాలా ఫీల్ అయినా ఓ ఇంత ఘోరంగా వెళ్తుందా బయటకి అని ఫీల్ అయ్యి ఒకటే అనుకున్నా దేవు దేవులు ఎట్లనన్నా వీళ్ళకి ఈ విషయం తెలిసి కొంచెం వాళ్ళు సపరేట్ గా ఆడి కొంచెం ఇది నెగిటివిటీ పోతే బాగుంటుందేమో అని యాజ్ అ ఫ్రెండ్ గా నేను ఫీల్ అవ్వడం తప్ప ఇప్పుడు మించి నా చేతిలో ఏం లేదు కానీ దీంట్లో ఉన్న ఒకటే గుడ్ థింగ్ ఏంటంటే నేను సోనియా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిసిన అండ్ నిఖిల్ వాళ్ళని కూడా కలవడానికి వెళ్తున్నా సో వాళ్ళైతే లైక్ దే ఫుల్ క్లారిటీ ఏమరుతుంది ఏమైతుంది మేమైతే అట్లాంటి ఏం పట్టించుకోము వాళ్ళు ఏమని అనుకుని మాకు తెలుసు అనుకున్నారు సో ఓకే ఫైన్ కూల్ అని వదిలేసిన బట్ వాళ్ళు వస్తే మాత్రం డిఫరెంట్ చాలా బాగుంది మార్ట్కి కనిలేదండి ఆ ఎగ్జాక్ట్లీ జస్ట్ 3 4 వీక్స్ే గాని అంటే ఇంకా 12 వారాల నేడ అది ఇంకా ఎక్కువైపోతది అంటే వన్స్ నెగటివిటీ స్టార్ట్ అయిందంటే దాన్ని ఆపడం చాలా కష్టం అసలు బిగ్ బాస్ కూడా అంటే హొనిస్ట్ గా మాట్లాడను అలా టైటిల్ మీద ఎక్కువ పాయింట్ ఎక్కువ సార్లు ఫోకస్ పెడతారు అలా అప్పుడు అట్లా అయినందుకు ఇప్పుడు జూమ్ in వేసుకొని వచ్చింది నాకు అది చూస్తే నాకు ఎట్లా రియాక్ట్ కూడా నాకే అర్థం గాలే ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు పక్కకే ఉన్నా నేను కానీ నేనే రియలైజ్ గాలే ఇట్లాైతుందా అని సో అది వాళ్ళకి తెలిస్తే బాగుంటుందని అనుకొనే ఎందుకంటే త్రీ వీక్స్ వాళ్ళు పట్టించుకోలే అంటే ఇంకా మనం లాంగ్ రన్ వెళ్తా ఉంటే బాండింగ్ ఇంకా ఎక్కువ పెరుగుతాది అవును సో ఇంకా ఇబ్బంది అవుతుంది ఏమో బట్ బట్టి మనం చెప్తే ఒకసారి చాలా కష్టం అయిపోద్ది చాలా కష్టం అవుతుంది ఎందుకంటే అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏదనేది వాళ్ళకి తెలుసు ఎగ్జాక్ట్లీ తెలియదు వాళ్ళకే తెలుసు ఇప్పుడు మీరు కూడా ఇలా జరుగుతుందా అని ఒకసారి షాక్ అయిన అవును ఎందుకంటే లోపల మీరు ఉన్న అందరం ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ తెలియదు నీకు చెప్తా నేను షాక్ అయింది ఏం తెలుసుకోవాలి నేను ఇంటికి రాగానే మా వైఫ్ ఫస్ట్ రాగానే నువ్వు సీతుని ఎందుకు తిట్టినావు తిట్టిన తర్వాత ఎందుకు ఆమెతో మళ్ళీ ఎందుకు మాట్లాడలేదు అని క్వశ్చన్ అడిగింది ఫస్ట్ వీక్ లో చాలా మంది అసలు లేడీస్ ఇట్లా అంటారు అదే అని చెప్పేసి అరిచిరు నీ మీదికి అప్పటిదాకా బాగుండి ఎందుకు తిట్టినవు రాను అన్నది నేను అన్న అసలు తర్వాత ఏమైందో తెలుసా అని అడిగినా మాకు నువ్వు తిట్టినావు తర్వాత మీరు కలిసిన ఎట్లా కలిసినాం సీతూ నాకు అయిన తర్వాత నేను వెళ్ళి ఆదిత్య అన్నతో ఉండి పాపమన్న అది నా చెల్లె అది నేను అన్నగా అంత ప్రేమగా చూసినప్పుడు నేను యాజ్ అ పర్సన్ ఏందో తనకి ఇంకా మీ అందరికంటే కొంచెం ఎక్కువ తెలుసు నా పైన అంటే ఉన్న కొద్ది రోజుల్నే నాకు మంచి బాండింగ్ ఏర్పడింది ఎందుకంటే నా బిహేవియర్ వల్ల అది తెలుసు కూడా సీతు నేను అంత ఆరోగెంట్ ఉంటాను సీతు ఎట్లా అనుకుంది నా చెల్లెగా నేను దానికి ఫీల్ అవుతున్నా అని నేను చెప్పిన అది వెళ్ళి లోపలికి వెళ్ళి నేను ఎవడి మీద కోపం మా అన్న మీద చూపించినా నా పిల్ల ఏడిచింది సో మేమిద్దరం తిట్టుకున్నందుకు ఫీల్ కాలే ఆ సిచ్యువేషన్ కోసం బాధపడ్డాం నెక్స్ట్ డే మళ్ళీ రా అంటే ఈ మాకు మాకు వచ్చింది ఫస్ట్ అండ్ లాస్ట్ ఏం జరిగింది ఏమనుకుంటా ఇక నాకు మస్తు బాధ అనిపించింది అరే కాదు రాసారా అట్లాగా అనే కదా నువ్వు కాళ్ళు బయటకు వచ్చి సీతను కూడా అడుగు అని చెప్పింది అండ్ డే వన్ సీతాకి అండ్ మీరు వచ్చేసినప్పటికి సీతాకి ఏం డిఫరెంట్ అనుకున్నారు అండ్ మీ బాండింగ్ కూడా నెక్స్ట్ రాఖీ పవన్ కి ఇంటికి వచ్చి కట్టేంత వరకు నిజంగా అంటే నాకు ఇంకా ఫర్ ఎవర్ ఒక చెల్ల ఇంకా అంతే దేవుడు వచ్చిన చెల్లెలాగానే సో డే వన్ ఉన్న సీతూ నేను చీఫ్ గా నామినేట్ చేయకపోవడానికి కూడా ఒక రీజన్ ఏంటి అంటే సీతు వాజ్ స్టిల్ ఎమోషనల్ సీతు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని ఐఎమ్ వెరీ హ్యాపీ నేను వచ్చిన తర్వాత అది చీఫ్ అయింది అండ్ నేను వచ్చే టైం కి చాలా స్ట్రాంగ్ అయింది సో నాకు స్ట్రాంగ్ అయింది సీతూ అని హ్యాపీ ఫీల్ అయ్యే టైం కి నిన్న వాడు చెప్తున్నాడు సీతూ చీఫ్ అయింది రా అంటే మస్తు అనిపించింది యాజ్ అ బ్రదర్ అబ్బా కొట్టిందిరా అని ఎందుకంటే నేను నిన్న అన్ని ఇంటర్వ్యూలు అయిపోయినా సీతూ టాప్ ఫైవ్ లో ఉంటదాని సో ఇప్పుడు నా అంచనా నిజమైతుంది అనిపించింది అండ్ ఫస్ట్ వీక్ మీరు ఏదో అనుకున్నారో నాగార్జున చెప్పారు కదా ఎక్కడ కనిపించలేదు మా కిరాక్ ఎక్కడ లేదు దెన్ సెకండ్ వీక్ మీరు చెప్పిన స్ట్రాంగ్ అయింది అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఒక సెకండ్ వీక్లో ఎక్కువగా ఒక టూ డేస్ ఎక్కువ లవ్ ట్రాక్లు ఎక్కడో దగ్గర కలపడం కోసం ట్రై చేస్తూ ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉన్నారనమాట ఏవైనా అక్కడ వర్కౌట్ అవుతుందని అనిపించిందా లవ్ ట్రాక్లు ఏం లేవు యాక్చువల్గా ఇప్పుడు విష్ణు ఉంది విష్ణు పృథ్వీతో మజాక్ మజాక్ మాట్లాడుతూ ఉంటుందా విష్ణు డైరెక్ట్ ఏముంటుంది హీస్ లైక్ మై బ్రదర్ నేను జస్ట్ ఊరికే వాడితో ఐ మీన్ కంటెంట్ కోసం క్రియేట్ చేస్తున్నాను విష్ణు అంటది విష్ణు హాస్ అ క్లారిటీ సోని ఏంటంటే పెద్దోడు చిన్నోడు అనుకుంటా వాళ్ళతో ఆ బాండ్తో మాట్లాడుతూ ఉంటది అండ్ పృథ్వీని అందరు ఏంది అని అంటే పృథ్వీ కిడ్ ప్యాంపర్డ్ కిడ్ అని కూడా వాళ్ళు అందరూ ప్యాంపర్ వేయడం స్టార్ట్ చేసినారు సో అసలు ఏం ఈ హౌస్ లో అన్నట్టు అప్పుడప్పుడు కరెక్ట్ అక్కడ నాకు కూడా అనిపించేది అరే మీరు నేను చాలాసార్లు తిట్టినా సోనియా అని కానీ విష్ణు గాని అండ్ ఇంకా ఎవరు నయనికన్ గాని అంటుండే మీరు ఓవర్ చేస్తున్నారు పృథ్వీగా నువ్వుకే ప్యాంపర్ చేసుకుంటా అసలు వాడిని కొట్టండి మీరన్న వెళ్ళిపోండి అని అంటారు నేను చాలా ఓవర్ చేస్తున్నారు అది చేసే మరీ టూ మచ్ బిహేవ్ చేస్తున్నారు ఇక వాడు అట్లే తయారవుతాడు వద్దు వాడిని కూడా గేమ్ ఆన్ మీరు ఊరికే ప్యాంపర్ 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 అనుకుంట చేయకండి అని చెప్పి ఊరికే ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా చాలా సార్లు అంటుండే నేను సో నిజంగా లవ్ ట్రాక్లు ఎవరికి లేవు ఎందుకంటే అందరూ ఆల్మోస్ట్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయ్యి వచ్చిన వాళ్ళే అండ్ మిగతా వాళ్ళంతా మ్యారీడ్ ఉన్నారు మ్యారీడ్ అంటే ఎవరు లేరు నేను మణికండగా మ్యారీడ్ ఇక వన్ కథ నేను శేఖర్ అన్న అదిత్య అన్న మ్యారీడ్ సో ఇక మాది కాకుండా మిగతా అన్ని ఊరికే సరదా సరదాగా టైం పాస్ కు జరిగినాయి అన్ని అందరికి క్లారిటీ ఉంది ఊరికే కంటెంట్ కోసం టైం పాస్ చేస్తారు జనాలకి క్లారిటీ లేదా ఎగ్జాక్ట్లీ హౌస్ లో ఉన్నా కాబట్టి అందరు వాళ్ళ క్లారిటీలో ఉన్నారు ఊరికే జస్ట్ టైం పాస్ చేస్తారు సూపర్ సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురిది చూసుకుంటే అంటే బయటికి అయితే పోర్ట్రేట్ మాత్రం అవుతుంది వేరే లోపల అయితే మీకు ఏమైనా అనిపించలేదు లేదు ఏం అనిపించలేదు ఎందుకంటే సి వాడు మాటకు ముందు ఒకసారి మాటకు తర్వాత ఒకసారి ఇది నా అమ్మలాగా అన్నప్పుడు వాడు ఆమె ఒళ్ళ వాడుకున్నా కూడా నాకు అదే మదర్లీ నాకు నాకుండే సో దానికి అది చూపించే కన్సర్ కూడా ఎట్లుంటుంది అంటే తిన్నవారా తినిపోను ఫస్ట్ వెళ్ళి అన్నం అయిపోతుంది తిందురారా ఇవన్నీ నేను విన్నా మరి అన్ని ప్లే కాలేదు కానీ సో ఇవన్నీ ఉన్నప్పుడు నాకు అనిపించేది కానీ బయటకు వచ్చినాక ఈడు సోనియాని సపోర్ట్ చేస్తున్నా నన్ను దిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట లైవ్ లో ఏం జరుగుతుందో ట్వంటీ ఫోర్ సెవెన్ నాకు క్లారిటీ ఉంది కాబట్టి నాకెప్పుడు నెగిటివ్ అనిపించలేదు కానీ కొన్ని ఆక్వర్డ్ పొజిషన్స్ వీడియోస్ చూసినప్పుడు నేను కూడా అంటే నువ్వు దీని గురించి ఏం చెప్తా ఉంటే నేను సైలెంట్ అయిపోయినా నాకు అర్థం కాలేదు దానికి ఇట్లనే యాక్టివ్ కావాలి సో ఇంకా వాటికి నేనేం చెప్పలేను కానీ నేను చూసినంత వరకు అయితే నాకు కొన్ని కొన్ని అంటే ఇట్లా మరీగా మరీగా ఊరికేనే కూర్చొని ఊరికే సరదాగా టైం పాస్ చేస్తున్నప్పుడు నేను ఇటు తిరిగి ఇటు మాట్లాడుతూ అమ్మ ఊక ఇంద్రం మీ పంచాయతీ అన్నట్టు చాలా దగ్గర సో అట్లా ఉంటుండే నేను అంతకు మించి నాకు వేరే ఏం అనిపించలేదు కానీ ఇవి కొన్ని చూసినప్పుడు ఇవన్నీ ఇప్పుడు జరిగిన